హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎస్ఎస్ఏ అంటే సర్వశిక్ష అభియాన్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. అయితే ఇందులో టోటల్గా 2379 టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇవి చాలా మంచి ఉద్యోగాలండి. సో తప్పకుండా ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. సో ఎవరికైతే టీచింగ్ నాన్ టీచింగ్ ఫీల్డ్లో కోరిక ఉంటుందో జాబ్ చేయాలని, వాళ్ళందరికీ ఇది ఒక సువర్ణ అవకాశం చెప్పుకోవాలి. సో చాలా భారీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అయితే ఇందులో టోటల్గా వచ్చేసి మనకు 10th క్లాస్ ఇంటర్ డిగ్రీ అర్హతతో ఇవైతే అప్లై చేసుకునేందుకు ఎలిజిబిలిటీ అయితే ఇస్తారు క్వాలిఫికేషన్ అనేది. అదేవిధంగా జాబ్ లొకేషన్ అనేది సొంత రాష్ట్రంలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. అలాగే అప్లికేషన్ మోడ్ వచ్చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా దీనికి అప్లై చేసుకోవాల్సిన స్టార్టింగ్ డేట్స్, లాస్ట్ డేట్స్ ఇంకా నోటిఫికేషన్ అనేది అనౌన్స్ చేయలేదు కాబట్టి, సో అనౌన్స్ చేయగానే ఈ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. అయితే దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ssca.ap.government.in అనే వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వేకెన్సీస్ లిస్ట్ కనుక చూస్తే శ్రీకాకుళంలో 155 వేకెన్సీస్ అయితే ఉన్నాయి టీచింగ్లో. నాన్ టీచింగ్లో 52 పోస్టులు ఉన్నాయి. విజయనగరంలో 97 పోస్టులు ఉన్నాయి. అలాగే నాన్ టీచింగ్లో 50 ఉన్నాయి. అలాగే విశాఖపట్నంలో 226. సో ఇవి టీచింగ్ పోస్టులు. నాన్ టీచింగ్ వచ్చి 16. ఈస్ట్ గోదావరిలో టీచింగ్లో 177, అలాగే నాన్ టీచింగ్ 58. వెస్ట్ గోదావరిలో టీచింగ్ 65, నాన్ టీచింగ్లో 32. కృష్ణాలో 139 టీచింగ్ పోస్టులు, 2 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. గుంటూరులో 170 టీచింగ్, అలాగే 51 నాన్ టీచింగ్, అలాగే బ్రైట్నెస్ వచ్చేసి 55, 21, అలాగే నెల్లూరులో 127, 5 చిత్తూరులో 455, 28, అలాగే కడపలో 84, 21, అలాగే అనంతపూర్లో 107, 10 కర్నూలులో 72, అలాగే 104 ఉన్నాయి. అంటే ఈ పక్కవి టీచింగ్ పోస్టులు, ఈ పక్క నాన్ టీచింగ్ పోస్టులు. సో టోటల్గా వచ్చేసి సో 1929 టీచింగ్ పోస్టులు, 450 నాన్ టీచింగ్ పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇవి మాత్రం ఖాళీ వివరాలు అన్నమాట. అలాగే మనకు అప్లికెంట్స్ అనేది మీరు ఖచ్చితంగా 10th క్లాస్ లేదా ఇంటర్ లేదా డిగ్రీ అనేది పాస్ అయ్యాలి. సో పోస్ట్ తగ్గట్టు మీకు క్వాలిఫికేషన్ అయితే ఇస్తారనమాట. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 39 సంవత్సరాలు, సో 18 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసేందుకు ఎలిజిబిలిటీ అనేది ఇస్తారు. అలాగే దీంట్లో శాలరీ విషయానికి వస్తే, సో శాలరీ అనేది నోటిఫికేషన్ పబ్లిష్ చేసిన తర్వాత రూల్స్ ప్రకారం ఇవ్వడం అయితే జరుగుతుంది, లెవెల్స్ ఆఫ్ శాలరీ ప్రకారం. అదేవిధంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఒక రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. సో రిటర్న్ టెస్ట్ ద్వారా కనెక్ట్ చేస్తారు. అలాగే అప్లికేషన్ ఫీజు వచ్చేసి, సో నోటిఫికేషన్ అప్లై వదిలిన తర్వాత మీకు అప్లికేషన్ ఫీజు కూడా చూపిస్తామనేసి చెప్పడం జరిగింది. సో దీనికి అప్లై చేసుకునేందుకు అన్ని ఫామ్స్ అనేవి మీరు ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్లో వచ్చేసి మీరు క్రెడిట్ కార్డు ద్వారా, డెబిట్ కార్డు ద్వారా యూజ్ చేసేసి మీరు దరఖాస్తు చేసుకొని అప్లికేషన్ అనేది, తర్వాత మీరు మీ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట అప్లికేషన్లో. సో ఈ విధంగా నోటిఫికేషన్ అయితే వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. సో మరో వీడియోలో మరో లేటెస్ట్ అప్డేట్తో కలుద్దాం.